ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ శనివారము నేను మీలో ప్రతి వాణికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును మొదటి పఠనము ఎహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు పద్మూడవ వచనము మరియు ముప్పైవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు ప్రభువాణి నాతో ఇట్ల నేను తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులిపెక్కెను అను సామెతను ఇజ్రాయేలుల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా యావే ప్రభువున నేను చెప్పుచున్నాను సజీవుడనైన నాతోడు ఇక ఇజ్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు తండ్రుల ప్రాణమునకు తనయుల ప్రాణమునకు ఎల్లరి ప్రాణమునకు నేనే కర్తను పాపము చేసిన వాడే చచ్చును న్యాయపరుడుగా ధర్మవరుడుగా జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకుందము అతడు ఇజ్రాయలీలు కొలుచు విగ్రహములను పూజింపడు కొండల మీది దేవాలములో వాని కర్పించిన నైవేద్యములను భుజింపడు పరశ్రీని చెరపడు ముట్టుతను కూడడు ఎవరిని పీడింపడు ఎవరి సొమ్ము దొంగలింపడు అప్పు తీసుకున్న వాని కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును ఆకలిగున్న వారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలిచ్చును వడ్డీకి అప్పు ఇయ్యడు చెడ్డకు పాల్పడడు తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును అట్టివాడు నా చట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును ఇది ప్రభువాకు ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకుందము అతడు దొంగలించుట హత్య చేయుట మొదలైన కార్యములు చేయును అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు వడ్డీకి డబ్బు ఇచ్చును అతడు బ్రతుకునా ఇట్టి దుష్కార్యములకు పాల్పడను కనుక చచ్చును అతడి చావుకు అతడే బాధ్యుడు ఇజ్రాయలియులారా యావే ప్రభునైన నేను చెప్పునదేమనగా నేను మీలో ప్రతి వానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు మీ పాపముల వలన మీరు నాశనము కావలదు మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనసును పొందుడు ఇజ్రాయలియులారా మీరు చావనేలా ఎవడు చనిపోవుట వలనను నాకు సంతోషము కలగదు కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు ఇది యావే ప్రభు వాక్కు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీవింపమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యుడు వారిని ఆటంకపరిచిరి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు వారలను ఆటంకపరపకుడు ఏలైన అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారిని దీవించి యేసు అచట నుండి వెడలిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక